నీవు నీ భార్య మాట విని తినవద్దన్న, నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నీవు ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తింటావు అని దేవుడు ఆదామును శపించాడు. ప్రియులారా, రెండవదిగా ఆదాము ఎలాంటి వాడంటే శపించబడినవాడు. ఆదాము ఎలాంటి వాడమ్మా? శపించబడినవాడు. యేసుక్రీస్తు ఎలాంటి వాడు అనంటే పరలోకపు ఆశీర్వాదములను మనకి అనుగ్రహించినవాడు. యేసుక్రీస్తు ఎలాంటి వాడట? పరలోకపు ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించాడు. ఎఫెసి పత్రిక 1:3 ఆ మాటను మనం చూస్తూ ఉన్నాం. తండ్రి యొక్క దేవుడు ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కనుక రెండవదిగా ఆదాము శపించబడినవాడు అయితే యేసుక్రీస్తు మనకు పరలోక ఆశీర్వాదములను తెచ్చినవాడు. యేసుక్రీస్తు మనకి ఏం తెచ్చాడట? పరలోకపు ఆశీర్వాదములను తెచ్చాడు. ప్రియులారా, మూడవదిగా ఆదాము ఎలాంటి వాడు తెలుసా? పాపానికి దాసుడు. ఆదాము ఎలాంటి వాడట? పాపానికి దాసుడు. రోమాపత్రిక 6:20 ఆదాము పాపమునకు దాసుడు అవడం మాత్రమే కాదు, మనలనందరినీ పాపమునకు దాసులుగా చేశాడట. అవునమ్మా, ఉంటిరి. అవునమ్మా, కారా వాటి అంతము మరణమే. చాలండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మూడవదిగా ఆదాము పాపానికి దాసుడైపోయాడు. ఆదాము పాపానికి దాసుడు అవడమే కాదు, కానీ మనలను అందరినీ కూడా పాపమునకు దాసులుగా చేసేసాడట ఆదాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు దేవునికి దాసులుగా మనల్ని చేశాడు. యేసుక్రీస్తు మనల్ని ఏం చేశాడట? దేవునికి దాసులుగా చేశాడు. ప్రకటన గ్రంథం 1:1 యేసుక్రీస్తు తన దాసులకు కనుపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. చాలమ్మ, కనుక ఇక్కడ చక్కటి మాట ఉంది. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. యేసుక్రీస్తు తన దాసులకు, మనమందరం ఎవరమంట? దేవుని దాసులం. మనం ఎవరో అమ్మా? దేవుని దాసులం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మూడవదిగా ఆదాము పాపానికి దాసుడుగా ఉంటే యేసుక్రీస్తు దేవునికి మనలను దాసులుగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆదాము నాలుగవదిగా ఆదాము బుద్ధిహీనుడట. ఆదాము ఎలాంటి వాడమ్మా? బుద్ధిహీనుడు. సామెతలు 1:32 ఏమండి ఆదాము బుద్ధిహీనుడు అని ఆ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు మనలను బుద్ధిమంతులుగా చేశాడు. యేసుక్రీస్తు మనల్ని ఎలా చేశాడమ్మా? బుద్ధిమంతులుగా చేశాడు. 119:34 మనం చదివితే యేసుక్రీస్తు మనలను బుద్ధిమంతులుగా చేశాడట. 119:34 అమ్మ, అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారముగా నడుచుకుందును. ఇక్కడ దావీదు చక్కటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు మనకి బుద్ధి దయచేసేవాడిగా ఉన్నాడు. ఆయన మనకి జ్ఞానమును అనుగ్రహించేవాడిగా
ఉన్నాడు ప్రియులారా. అందుకే యాకోబు పత్రికలో కూడా అంటాడు, మీలో ఎవనకైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే అతడు దేవునిని అడగవలెను అనే మాట మనం చూస్తాం. కనుక ఏమండి, నాలుగవదిగా ఆదాము బుద్ధిహీనుడు, యేసుక్రీస్తేమో మనలను బుద్ధిమంతులుగా చేశాడు. ఐదవదిగా ఆదాము దాస్యపు కాడి క్రింద ఉన్నవాడు. ఆదాము ఎక్కడ ఉన్నాడట? దాస్యపు కాడి క్రింద ఉన్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చాలండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇక్కడ వాక్యం చెబుతుంది, ఈ స్వతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను ఏం చేశాడమ్మా? స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, మనం ఎక్కడ నిలవాలట? యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన స్వాతంత్రములో స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకోకండి. అంటే ఇంతకు ముందు ఎక్కడ చిక్కుకున్నాం? పాపదాస్యము అనే కాడి క్రింద చిక్కుకున్నాం. ఆ కాడి క్రింద మనల్ని ఏమండి మనం చిక్కేటట్లుగా చేసింది ఎవరు? ఆదాము. ఎవరమ్మా? ఆదాము. మొట్టమొదటిగా ఈ పాప దాస్యము అనబడిన కాడి క్రింద చిక్కుకున్నవాడు ఆదాము అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఐదవదిగా ఆదాము దాస్యపు కాడి క్రింద ఉన్నవాడు, అయితే యేసుక్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు మనల్ని ఎలా చేశాడమ్మా? గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆదాము దాస్యపు కాడి క్రింద ఉన్నవాడైతే యేసుక్రీస్తు మనలను ఆ కాడి నుండి విడిపించాడు. దాస్యపు కాడి నుండి విడిపించి స్వతంత్రులుగా చేశాడు. అంత మాత్రమే కాదు, ఆరవదిగా ఆదాము శ్రమలో ఉన్నవాడు. ఆదాము ఎవరమ్మా? శ్రమలో ఉన్నవాడు. ఆదికాండం 3వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే దేవుడు ఆదామవులను బట్టి భూమిని శపించినప్పుడు భూమి అంట ముండ్ల పొదలను మొలిపించిందంట. ఏం మొలిపించిందమ్మా? అది ముండ్ల పొదలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ మొకపు చెమట కార్చి ఆహారము తింటావు అని దేవుడు శపించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి, హల్లెలూయా. కనుక ఆ మాటను మనం ఆ మాటను బట్టి చూస్తే ఆదాము శ్రమలో ఉన్నవాడు. ఆదాము ఎక్కడ ఉన్నాడమ్మా? శ్రమలో ఉన్నాడు, కష్టములో ఉన్నాడు. నీకు కష్టపడితేనే కానీ ఆహారం రాదురా బాబు అన్నాడు దేవుడు. ఏమన్నాడమ్మా? కష్టపడితేనే కానీ ఆహారం రాదు, నువ్వు కష్టపడితేనే కానీ నీకు కడుపు నిండదు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే పాపం చేసిన కారణాన్ని బట్టి. దేన్ని బట్టి? పాపం చేసిన కారణాన్ని. నేను అనుకుంటాను బహుశా ఆదామవులు పాపం చేయకుండా ఉన్నట్లయితే ఈ దినాన్ని మానవులకు కష్టపడే పని లేకపోవును. ఎందుచేతనో తెలుసా? ఎంచక్క ఏదేని తోటలో ఉండి అమ్మా ఆ వృక్ష ఫలాలు కోసుకుని తినేవాళ్ళం. ఆదామవులు పాపం చేసిన కారణాన్ని బట్టి మానవుడికి ఈ తెప్పలన్నీ వచ్చినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పొద్దున లెగితే ఎవరి పనులు కాలో వెళ్ళిపోవాలి అమ్మా. ప్రతి మానవుడు కూడా, ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా ఏమండి కష్టపడాలి. కష్టపడితేనే కానీ ఏమండి వారి కడుపు నిండదు ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆరవదిగా ఆదాము శ్రమలో ఉన్నవాడు, కష్టములో ఉన్నవాడు. యేసుక్రీస్తు మనకి విశ్రాంతినిచ్చినవాడు. యేసుక్రీస్తు మనకి ఏమిచ్చాడట? విశ్రాంతి. మత్తయి 11:28లో ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తానంటున్నాడు?
విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదాము శ్రమ తీసుకుని వస్తే కడపటి ఆదాము అనబడిన యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతిని తీసుకుని వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఏడవదిగా ఆదాము మరణ భయములో ఉన్నవాడు. ఆదాము ఎక్కడ ఉన్నాడట? మరణ భయములో ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. ఆదికాండం 3:19 అవునమ్మా, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ మొకపు చెమట కాచి ఆహారము తిందువు. యాలయనగా నీవు నేల నుండి తీయబడ్డావు గనుక మరలా నీవేమవుతావు? మన్నైపోతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదామా, నేను నీకు తినొద్దని ఆజ్ఞాపించిన వృక్షఫలాన్ని నువ్వు తిన్నావు కదా నీ భార్య మాట విని, కనుక ఇదిగో నీవు నేలకు చేరేంత వరకు నీ మొకపు చెమట కాచి ఆహారం తింటావు. నీవు మన్నే గనుక తిరిగి ఏమవుతావు? మన్నైపోతావు అని దేవుడు శపించాడు. ప్రియులారా, ఏమండి, అంతవరకు ఆదాముకి మరణం లేదండి. అంతవరకు ఆదాముకి ఏమి లేదమ్మా? మరణం లేదు. దేవుడు ఆది మానవులైన ఆదామవులకి ఎలాంటి జీవితాన్ని ఇచ్చాడో తెలుసా? నిత్య జీవాన్ని. ఏ జీవం అమ్మా? నిత్య జీవం. నిరంతరము జీవించేటట్లుగా దేవుడు మానవుని సృజించాడు. ప్రియులారా, మరణము లేని జీవితాన్ని దేవుడు మానవుడికి ఇస్తే మానవుడు మరణమును కోరి తెచ్చుకున్నాడు, కొని తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆదాము మరణ భయములో ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు ఆదాముతో, ఆదామా నీవు మన్నే గనుక మరలా తిరిగి మన్నైపోతావయ్యా అన్నాడు, అప్పటి నుంచి ఆదాము మరణ భయములో బ్రతికాడు. ప్రియులారా, అయితే యేసుక్రీస్తు మనకు నిత్య జీవమునిచ్చాడు. యేసుక్రీస్తు మనకేమిచ్చాడమ్మా? నిత్య జీవం. రోమాపత్రిక 6:23 మనం చూస్తే యేసుక్రీస్తు ద్వారా మనకి నిత్య జీవం వచ్చింది. 6:23 అమ్మా, యాల అనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఇక్కడ వాక్యం చెప్తుంది యాల అనగా పాపము వలన వచ్చు జీతం ఏంటంటమ్మా? మరణం. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం. పాపం వలన వచ్చు జీతం మరణమే. ఆ మరణాన్ని ఆదాము తీసుకుని వచ్చాడు. ప్రియులారా, అయితే దేవుని కృపావరం, ఏ వరం అంటది? దేవుని కృపావరం ఏంటో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగున ఆదాము పాపిగా, యేసుక్రీస్తు పాపరహితుడిగా 7 సంగతులు ఉన్నాయి బైబిల్లో. ఎన్ని సంగతులు అమ్మా? 7 సంగతులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆదాము పాపిగా ఉంటే యేసుక్రీస్తు పాపరహితుడిగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవుని బిడ్డలారా, కనుక ఆదాము మరణమును తీసుకుని వచ్చాడు, యేసుక్రీస్తు మనకి ఏం తీసుకొచ్చాడమ్మా? నిత్య జీవాన్ని ఇచ్చాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. దేవుని బిడ్డలారా, ఆయన ఏమండి, జనన మరణ పునరుత్థానముల ద్వారా మనకేమొచ్చింది? నిత్య జీవాన్ని యేసుక్రీస్తు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో మోకరించి ఇంతవరకు దేవుడు తన వాక్యములో నుండి మనతో మాట్లాడిన విధానమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రము నాయన. పరిశుద్ధుడా, పరమ తండ్రి, యేసయ్యా నీకు వందనాలు. ఇదిగో నాయన, ఇంతవరకు నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారు, నీకు స్తోత్రాలు నాయన. ఆదాము పాపిగా, యేసుక్రీస్తు పాపరహితునిగా ఉన్న సంగతులు నీ లేఖనములో నుండి తెలియచేశారు అందును బట్టి నీకు స్తోత్రం రవ్వా. తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. యేసయ్యా, ఇంతవరకు చెప్పబడిన వాక్యమును
నీ బిడల హృదయములో భద్రపరచుని నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన తండ్రి, ఏక నాయన 23వ దినమున నాయన ఇక శ్రమకాలపు కూడికను నాయన ఇంతవరకు మీరు మా మధ్య నుండి నీ ఆత్మ ద్వారా నడిపించారు నాయన, అందును బట్టి నీకు స్తోత్రం. ఇంతవరకు నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారు, నీకు స్తోత్రం నాయన. ఇంతవరకు చెప్పబడిన వాక్యమును నీ బిడల హృదయములో భద్రపరచండి. ఈ రాత్రికాల సమయమున నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడను నాయన ప్రత్యేకంగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరు ఏ విధమైన అవసరతలతో ఎవరు ఏ విధమైన సమస్యలతో నీ సన్నిధికి వచ్చారో నీకు తెలుసు కనుక నీ బిడలను దర్శించండి. నీ బిడలకు కలిగిన సమస్యలన్నిటి నుండి నీ బిడలను విడిపించండి. మా పరమ తండ్రి నీకు స్తోత్రం. ఎందరైతే ప్రభువా ఇదిగో లైవ్ ద్వారా నా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో బిడలందరినీ దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాను తండ్రి నీకు స్తోత్రం. ఇదిగో నాయన ఈ సమయమున నాయన ఇక కూడికను ముగించుకుని మేము వెళ్ళుచు ఉండగా నీ దీవెనల చేత నీ బిడలమైన మమ్ములను మెండుగా నింపి పంపించమని మా రక్షకుడైన యేసు నామమును అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియాక దేవుని కృపా సమాధానములు దేవుని బిడలారా ప్రభురాకడ పర్యంతము సదాకాలం మనకందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.